వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. ఒకప్పుడు పెద్దవాళ్ళని చూసేవాళ్ళం అండి మనం, ఏసీ అయ్యే కొద్దీ కన్నుచూపు తగ్గిపోయేది. బట్ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఈ ప్రాబ్లం డైరెక్ట్ అంటే చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ ఈ ప్రాబ్లం రావడానికి గల కారణాలు చెప్తూ మేడం ఒక రెమెడీ చెప్తా అన్నారు. ఈ రెమెడీని పాటిస్తే షూర్గా మీ కంటిచూపు సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు యోగా నేచురోపతి డాక్టర్ శివగుప్త గారు. అసలు ఈ రెమెడీ ఏంటి, ఈ రెమెడీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. ఒకప్పుడు పెద్దవాళ్ళు అంటే ఏజ్ గ్రేడ్ని బట్టి వచ్చేది, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మనం కామన్గా చూస్తున్నాం. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఈరోజు ఒక మంచి జ్యూస్ చేస్తా అంటున్నారు. ఈ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కంటిచూపును పెంచుకోవచ్చు అంటున్నారు కదా, అసలు ఈ రెమెడీ ఏంటి, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్ మనం వాడుతున్నాం? డెఫినెట్గా అండి. ఇప్పుడు నేను ఏమంటారంటే కంటి చూపు సమస్య రావడానికి మెయిన్ కారణం విటమిన్ ఏ ఏ సప్లిమెంట్ లేకుండా సి విటమిన్ లేకపోవడం వల్ల, బి విటమిన్ కానీ ఇ విటమిన్ కానీ ఈ మెయిన్ మెయిన్ సప్లిమెంట్స్ అనమాట. ఈ విటమిన్స్ ఎప్పుడైతే మన బాడీలో తగ్గిపోతాయో తక్కువ మోతాదులో తీసుకోవడం కానీ, లేదంటే తీసుకున్నా కూడా అబ్జార్ప్షన్ కెపాసిటీ లేకపోవడం వల్ల బాడీ అబ్జార్ప్షన్ చేసుకోలేక, సో దీనివల్ల కూడా ఈ అందమైన కళ్ళు మనం అందమైన ప్రపంచాన్ని చూడలేకపోతున్నాయి అనమాట. చాలామందిలో మీరు చూస్తే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువ సమస్య అనుకునే వాళ్ళం ఇంతకుముందు, ఇప్పుడు చిన్నపిల్లల్లోనే ఎక్కువ మంది, ఎక్కడన్నా మనం ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళితే చాలామంది చిన్నపిల్లలే ఎక్కువ మంది హాస్పిటల్స్లో ఉంటున్నారు అనమాట. వాళ్ళకి స్పెడ్స్ అని లెన్స్ అని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్లోకి వెళ్ళిపోతున్నాను. నేను ఏమంటే సప్లిమెంట్ ప్రాపర్గా తీసుకోండి. నేను ఒక్కటే చెప్తాను, ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఒకటే చెప్పాను చాలా వరకు, మనకి మెయిన్ కంటి సమస్య ఏదైనా వస్తే బెస్టెస్ట్ డాక్టర్ ఎవరు, సూర్య భగవాన్ అంటాను. పొద్దున్న లేచిన వెంటనే సన్కి ఎక్స్పోజ్ అవ్వండి, డి విటమిన్ కూడా అందాలి బాడీకి, సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. సన్కి ఎక్స్పోజ్ అంటే సన్కి వెళ్ళి అలా కూర్చోకుండా డైరెక్ట్గా మనం కూర్చొని ప్రశాంతంగా ఒక ఓపెన్ ఏరియాస్లో, ఇది మనకు అవైలబిలిటీని బట్టి మిగతా నేను ఎలా తీసుకోవాలో రెమెడీస్ కూడా చెప్తాను. మార్నింగ్ మీకు ఫ్లెక్సిబుల్గా ఉంది, సన్కి ఎక్స్పోజ్ అవ్వచ్చు, మార్నింగ్ టెరెస్ పైన కూర్చొని మంచిగా ఎక్సర్సైజ్ చేయండి. ఐబాల్ రొటేషన్స్ అంట, అప్ డౌన్ సైడ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్స్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, ఈ మూమెంట్స్ చేయడం వల్ల మనకి కంటి చుట్టూ ఉన్న మజిల్కి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ మజిల్కి ఎక్సర్సైజ్, ఇప్పుడు మనిషికి ఎక్సర్సైజ్ లేకపోతే ఏమైపోతాడు, లావ్ అయిపోతాడు. దానివల్ల రకరకాల సమస్యలు వస్తాయి, బీపీ అని, షుగర్ అని, రకరకాల సమస్యలు, మోకాల నొప్పులు అని ఇవన్నీ వస్తాయి. ఎందుకు వస్తాయి, మొబిలిటీ లేక బాడీని హెవీ అయిపోయింది. అలాగే కంటి గుడ్డు, ఆ కంటి గుడ్డు చుట్టూ మజిల్ ఉంటుంది, ఆ మజిల్కి మొబిలిటీ ఉండాలి, మూమెంట్ ఉండాలి. ఆ మూమెంట్ ఉంటే అది హీట్ జనరేట్ చేసుకుని ఆ మజిల్కి రక్త ప్రసరణ పెంచుకుంటుంది కాబట్టి కంటి గుడ్డు, రెటీనా కానీ ఇవన్నీ హెల్దీగా ఉంటాయి. మూమెంట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఫుడ్ తింటేనే కదా న్యూట్రిషన్ అందుతుంది బాడీకి కానీ, ఆర్టరీస్ కానీ, నర్వ్స్ కానీ. సో న్యూట్రిషన్నే ప్రాపర్గా లేదు, ఎందుకంటే జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు అయిపోతున్నాం. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా ఈ రేడియేషన్స్ ఎక్కువ, మొబైల్స్ చూడడము, ఆ మొబైల్ పట్టుకుంటే 4-5 గంటలు అలా చూసుకుంటాం, నిద్ర కూడా ప్రాపర్గా లేదు. నిద్ర ప్రాపర్గా ఉండాలి, స్ట్రెస్ తక్కువ ఉండాలి, ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోవాలి, ఐ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇవి 4 ప్రాపర్గా ఉంటే లైఫ్లో ఎప్పుడు ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావంటా నేను. సో మెయిన్ థింగ్ నేనేమంటానంటే మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోండి, స్ట్రెస్లెస్గా ఉండండి ఎక్కువ. దయచేసి చిన్నపిల్లలు సఫర్ అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తున్నానండి, చాలా వరకు నా దగ్గరికి వచ్చే కేసెస్లో నేనేమంటున్నానంటే వాళ్ళు ఎన్ని గంటలకు పడుకుంటారు నేను అడుగుతాను. వాళ్ళు అడిగితే ప్రతి ఒక్కరు, మా పిల్లోడు 10కి పడుకుంటాడు, 11కి పడుకుంటాడు, అప్పటి వరకు ఏం చేస్తాడంటే మొబైల్ చూస్తూ ఉంటాడు, ఉప్పు కూడా మొబైల్స్ ఇవ్వకపోతే, అమ్మాయి అలాగే అలా అంత మనం చేస్తున్నాం ఆ తప్పు. మనం చూసి మన పిల్లలు కూడా అలా అలా అలాగా మనం చూస్తుంటాం మొబైల్ పట్టుకుని, ఆ రీల్స్ అంట, యూట్యూబ్స్ అంట, పిల్లలు కూడా చూస్తుంటారు. దానివల్ల కూడా ఈ సమస్య చాలా అధికంగా అయిపోయింది ఈ మధ్యకాలంలో. దయచేసి విటమిన్స్ ఉన్న ఫుడ్లు నేను ఎలా ప్రిపేర్ చేయాలో జ్యూస్ అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, మీకు టైం ఉంటే టెరెస్ పైకి ఎక్కి మంచిగా చిన్న చిన్న మూమెంట్స్ చేయండి, ఐబాల్ రొటేషన్స్ అంట, చిన్న చిన్న ఎక్సర్సైజ్ తీసుకోండి, ప్రాపర్ టైంకి పడుకోండి, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి సప్లిమెంట్స్ ఎక్కువ, విటమిన్ ఈ సప్లిమెంట్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఇవి తీసుకోవడం వల్ల మనకి ఈ సమస్య రాదు, డెఫినెట్గా రాదు అని నేను అంటాను. ఇప్పుడు ఫుడ్ రూపంలో తీసుకుంటే క్యారెట్, క్యారెట్ గురించి అందరికి తెలిసిందే, విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. సో ఇది కంపల్సరీ నేను చాలా ఈవెన్ కంటిలో ఏదైనా సమస్య వచ్చినా కూడా ఈ జ్యూస్ని చేసేసి ఆ గుజ్జుని అంతా పిండేసి దాంట్లో ఏదైనా కాటన్ క్లాత్ని డిప్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అలా 2 గంటలు అయిన తర్వాత ఆ కాటన్ని తీసుకొని కళ్ళపైన వేసుకున్నా కూడా కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ పోతాయి, ప్రాపర్గా రిలాక్స్ అవుతాయి కంట్లు. అండ్ కళ్ళల్లో నుంచి మనకి హీట్ కానీ ఇవన్నీ ఎలిమినేట్ అవ్వడం కూడా మంచిగా అవి, సో హెల్దీగా ఉంటాయి. ఓన్లీ మన అప్లికేషన్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్లో వేసిన కాటన్ క్లాత్ ఇంత కళ్ళపైన పెట్టుకోవడం వల్ల ఇంత రిజల్ట్ ఉన్నప్పుడు ఇంటేక్ తీసుకుంటే, సో మనము ఎక్స్టర్నల్గా అప్లై చేసుకున్న కాటన్ క్లాత్ వల్ల ఇంత బెనిఫిట్ ఉన్నప్పుడు మనం జస్ట్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల క్యారెట్ ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయండి. దయచేసి ప్రతి ఒక్కరు పిల్లలకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్యారెట్లు డెఫినెట్గా ఇవ్వండి. జ్యూస్ ఇవ్వలేకపోతున్నారంటే క్యారెట్లు ఇవ్వండి.
సో ఉసిరికాయ నేను చెప్పాను డి విటమిన్ అండ్ విటమిన్ ఏ కానీ ఈ విటమిన్ కానీ అండ్ స్పెషల్లీ విటమిన్ సి తక్కువైపోయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. విటమిన్ సిలో మనం ఉసిరికాయ తీసుకుంటాము అండ్ కొత్తిమీర బాడీని హీట్ చేయడానికి, హీట్ కాకుండా కూల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉంటాయి కాబట్టి ఈ లీవ్స్ బాడీని కూల్ చేయడానికి. ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల న్యూట్రిషన్ని బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది. న్యూట్రిషన్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు 70% ఆఫ్ డ్యామేజింగ్ ఆఫ్ అనేది ఐ అనేది కొద్దిగా నార్మల్ అవుతుంది అనమాట. ఆర్టరీస్ మీద ప్రెజర్ పడదు, నర్వ్స్ మీద ప్రెజర్ పడదు, ఐబాల్ రెటీనా ప్రశాంతంగా పర్ఫెక్ట్గా ఉండగలుగుతాయి. అంటే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటే ఈ సమస్యలన్నీ వస్తాయి. ఆ స్ట్రెయిన్ని కూడా తగ్గించే గుణాన్ని ఈ మూడు కాంబినేషన్ జ్యూస్ అన్ని కలిగి ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. ఈ జ్యూస్ సో మనం క్యారెట్ ఉంటుంది కదా, సో పెద్ద క్యారెట్ అయితే ఒకటి తీసుకోండి, చిన్న క్యారెట్లు అయితే రెండు తీసుకోండి. సో జస్ట్ పైన ఒకటి వాష్ చేసుకొని పైన మాత్రమే స్కిన్తో పాటు వేసేయచ్చు. పైన ఇలా వాటర్ ఇది మన తెగుళ్ళగా ఉంటాయి కదా, చిన్న చిన్నగా లైన్స్ లాగా దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా జస్ట్ మనం ఎన్నిసార్లు మేడం రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి? ఒక పూట సరిపోతుందండి. మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకోవడం వల్ల మంచిగా యూజ్ అవుతుంది. అది మనం ఉసిరికాయ కూడా హాఫ్ ఉసిరికాయ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. సో ఒకవేళ ఉసిరికాయ డైరెక్ట్ అలా హాఫ్ వేసేస్తున్నాం కాబట్టి చేదు అనిపిస్తే క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు మనం. సో కొత్తిమీర కూడా జస్ట్ ఇలా మనం రెండు రెబ్బలాగా వేసేసుకొని కొద్ది వాటర్ యాడ్ చేసేసుకొని జ్యూస్ చేసేసుకుంటే చాలా మంచిది. దీనివల్ల ఐ సమస్య ఒకటే కాదు, మన బాడీలో ఉన్న స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వెయిట్ లాస్కి కూడా చాలా మంచి యూజ్ అవుతుంది. న్యూట్రిషన్ ప్రాపర్గా ఉందనుకోండి తగ్గాల్సిన వాళ్ళు తగ్గుతారు, పుటాన్ అవ్వాల్సిన వాళ్ళు పుటాన్ అవుతారు. ఇంకా లైఫ్ ఇంకేమైనా బాడీలో ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నా అవి కూడా మనకు నార్మల్ అవుతాయి అన్నమాట. ఇది మనం యాక్చువల్లీ డైలీ ఒకసారి తీసుకోవాలన్నారు కదా మీరు? అవును, మార్నింగ్ మార్నింగే ఎంప్టీ స్టమక్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఇలా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర ఆమ్లా అంటే ఉసిరికాయ అండ్ మన క్యారెట్ని మూడింటిని కలిపేసుకుని సప్లిమెంట్స్ అంటే ప్రాపర్ సప్లిమెంట్స్ ఈ మూడింటిలో ఉంటాయి కాబట్టి ఇది రెగ్యులర్గా జ్యూస్ తీసుకోవడం వల్ల బాడీలో వెయిట్ కానీ హెవీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు పిప్ అంతా పిండేసి తాగండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ స్పెషల్లీ ఐబాల్ రిలేటెడ్ ఇష్యూస్ సైట్ కంట్రోల్ అవుతుంది, హెల్దీగా ఉంటుంది ఐబాల్, నిద్ర ప్రాపర్ పడుతుంది, ఓవర్ హీట్ని కంట్రోల్ చేయగలుగుతాను. అన్నిటికీ బెస్ట్ చెక్ పెట్టే జ్యూస్ ఏదైతే ఉందో అది క్యారెట్ ఉసిరికాయ కొత్తిమీర జ్యూస్ అని చెప్తాను. ఎవరైనా తీసుకోవచ్చు? ఎవరైనా తీసుకోవచ్చండి. చాలా వరకు మనం వేసేది వన్ క్యారెట్ కొత్తిమీర ఏ ప్రాబ్లం ఉన్నా కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు జ్యూస్. మేడం ఇంతవరకు అంటే నేను చాలా రకాల ప్రోగ్రామ్ చేస్తుంటాను బట్ ఈరోజు అయితే ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. కంపల్సరీ ఐసైట్ ఉన్న వాళ్ళు ఇది ఈ రెమెడీ పాటించి కంపల్సరీ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.